అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తే సార్ ఆశయాలు ఏమున్నాయి? అమరవీరుల ఆశయాలు ఫస్ట్ ఉపాధి. 2014 నుంచి ఇప్పటివరకు గ్రూప్ 1 ఉద్యోగ నోటిఫికేషన్ లేదు. 30 లక్షల మంది నిరుద్యోగుల పేపర్ లీక్ అయితే ఇంతవరకు చర్యలు లేవు. నిన్నటికి నిన్న హైకోర్టు పిల్లేశారు. ఏదో మామూలు తూతూ మంత్రంగా చిన్న క్లర్కుల మీద కేసులు పెట్టి ఎవరైతే అసలు దొంగలు ఉన్నారో వాళ్ళని తప్పిస్తున్నారు, వాళ్ళని కాపాడుతున్నారు. ఇదా మేము కోరుకున్న తెలంగాణ. ఉన్న ఉద్యోగాలని మేము ఒకటే కుటుంబానిక. ఇదా పరిపాలన. ఇదా మీరు ప్రేరేపించింది, మా యువతను ప్రేరేపించింది దీని గురించా? తెలంగాణ అభివృద్ధి ఎక్కడుంది? ఈరోజు వరకు కూడా మా ప్రాంతంలో ఇంకా 100 సంవత్సరాలు వెనుకబడి ఉంది. ఇదే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇంతకన్నా ఎక్కువ అభివృద్ధి జరిగింది. ఇంతకన్నా ఎక్కువ ప్రజాస్వామ్యుతంగా ఉన్నారు. మా దగ్గర మంచి మంచి లీడర్లు, అరుగుల రాజారాం కావచ్చు, కేశపల్లి గంగారెడ్డి కావచ్చు, మైపాల్ రెడ్డి గారు కావచ్చు, అంటే ఎంతో మంచి ఉన్నత ఆశయాలున్న నాయకులను చూసినాము. ఈరోజు అడుగడుగున గుండాలు, గుండా రాజకీయం. అంటే దళితులు అడిగితే టిప్పర్లు లెక్కిస్తారా? అంటే వాళ్ళ ప్రశ్నలు వాళ్ళ అక్కల గురించి అడిగితే టిప్పర్లు లెక్కిస్తారా? అదే ఈ మధ్యన మా నిజామాబాద్ చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి, ఆ రాచ కుటుంబానికి చెందిన కల్వకుంట్ల కవితారావు గారు బహిరంగంగా చెప్తున్నారు, జీవన్ రెడ్డి మీద ఎవరు పోటీ చేసినా మైసమ్మ ముందు మేకపోతు బలిచ్చినట్లు. ఇదా ప్రజాస్వామ్యంలో మీరు నేర్పాల్సింది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారా? అయితే కడుపులో పెడతాడు తలకాయమా తమ్ముడు, లేకపోతే ఏదైనా చేస్తాడు. ఏం చేస్తాడు? టిప్పర్ లెక్కిస్తాడా? పోషెట్టి ఇలాంటి విలేకరుల మీద దాడి చేస్తాడు కదా, సుపారీలు ఇచ్చుకుంటా మర్డర్లు చేపిస్తారా? ఇదా మా తెలంగాణ, మేము కోరుకున్న తెలంగాణ. నిలువెల్లు గాలిపోయిన బిడ్డ శ్రీకాంతాచారి ఎల్బీనగర్ చౌరస్తాలో కనబడతలేవా? త్రిపుల్ వన్ జీవోలు ఎత్తేస్తారా? అమరవీరులు కోరుకున్న త్రిపుల్ వన్ జీవోలు ఎత్తేస్తుందిగా. మీరు ఫామ్ హౌజులు కట్టుకుంటుందిగా.